లాగా రాయలసీమలో కర్నూలులో హైకోర్టు కానీ మూడు ప్రతిపాదనలు తీసుకొచ్చారు. దానిలో భాగంగా మరి పార్టీ యొక్క ఆదేశాల మేరకు మేము ఈ యొక్క రాష్ట్రంలో యువజన విద్యార్థి విభాగం ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళి, అలాగే కళాశాల దగ్గరికి వెళ్ళి, విద్యావేత్తల దగ్గరికి వెళ్ళి, ప్రతి ఒక్కరిని కూడా మేధావులందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి ఈ అభిప్రాయం ఏంటని చెప్పి అన్ని రంగాల వారిని అడుగుతున్న వ్యాపారస్తులు గారు అందరూ కూడా చాలా సానుకూలంగా చక్కటి మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే గతంలో మరి తెలంగాణ విడిపోయినప్పుడు మరి ఆ రోజు శ్రీకృష్ణ కమిటీ వేశారు, వాళ్ళు కూడా ఒకటే చెప్పారు, హైదరాబాద్ గురించి అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్ర వాళ్ళు ఒక హైదరాబాద్ గురించే మాకు కావాలని చెప్పి అడగడం జరిగింది. కారణం కేవలం ఒకచోట అభివృద్ధి చెందిందని చెప్పి అలాంటి పొరపాటు జరగకుండా ఉండాలంటే వికేంద్రీకరణ జరగాలని చెప్పి ఆ రోజు శ్రీకృష్ణ కమిటీ చెప్పింది. దానిలో భాగంగా తద్వారా జిఎస్ రావు కానీ హై లెవెల్ కమిటీ కానీ ప్రతి ఒక్కటి కూడా మరి మేధావులు విద్యావంతుల యొక్క అభిప్రాయాన్ని తీసుకుని ఈరోజు మూడు రాజ్యాలను ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా రాష్ట్ర భవిష్యత్తులో పిల్లల భవిష్యత్తు, విద్యార్థుల భవిష్యత్తు, యువత భవిష్యత్తు, కార్మికులు, అలాగే వ్యవసాయం లాంటి మొత్తం అన్ని రంగాలు కూడా మరి ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి మేమంతా కూడా మేము మద్దతిస్తున్నాం అన్నారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో మరి ఇలాంటి పలు కార్యక్రమాలు, ఎందుకంటే మేము ఎన్నికలు